లవ్లో పిహెచ్డి ఉంది. కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి అయినా నన్ను చూసారా? నిన్ను చూసినన్నిసార్లు బుక్స్ చూస్తుంటే క్లాస్ టాపర్ అయి ఉండేదాన్ని. సింపుల్గా చెప్పాలంటే లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బతకడం కాదు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బతకడం. ఇక పర్మనెంట్గా బై చెప్పే టైం వచ్చేసింది. అతి ఎక్కువ సంతోషానికైనా అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమే అవుతుంది. ఒక అమ్మాయి ప్రపంచంలో ఉన్న మిగతా అమ్మాయిలను అందరినీ మర్చిపోయేలా చేసింది. లవ్ ఇస్ అన్కండిషనల్. విజయవాడ నగరంలో డియర్ మేఘాచిత్ర యూనిట్ సందడి చేసింది. సెప్టెంబర్ 3న విడుదల కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మేఘా ఆకాష్, హీరో అదిత్ అరుణ్లు పాల్గొన్నారు. ఇది పూర్తి ప్రేమ కథా చిత్రమని, తమ సినిమాను అందరూ ఆదరించాలని వారు కోరారు. విజయవాడ ఐ థింక్ 2017 వచ్చాను లాస్ట్. అది చల్మ అంటాం ప్రమోషన్స్కి. దాని తర్వాత నాకు తెలుగులో రిలీజ్, ఐ మీన్ తమిళ సినిమా చేశాను, సో ఒక గ్యాప్ వచ్చింది. అండ్ రాజరాజేశ్వర ప్రమోషన్స్ కూడా నేను ఇప్పుడు ఐ డెంట్ కమ్ హియర్ బికాస్ ఐ వాజ్ బిజీ ఇన్ చెన్నై. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీకి ఫైనల్గా ఇక్కడ వచ్చాను. బికాస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ ఎంజాయిడ్ విజిటింగ్ ఆల్ ద కాలేజెస్, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎనర్జీ, like the girls, like, I think I visited a girls college last time also, like they have so much energy. So I'm very very happy to be back here. And ee film naaku chaala chaala special, endukante obviously dear Megha na ma director peru pettaru, so it's very very special. And naaku I think I'm very very proud and happy naaku telugu lo back to back releases ikku vastundi, you know, after a gap. It's very very nice to have back to back releases here. And so ee cinema 3rd September theaters lo vastundi, and I hope everybody safe ka mask veskoni you go and see this movie and show us a little bit of love. Chaala chaala special feeling obviously, because idu nenu expect cheyaledu. First oka song vachindi appude nenu oh my god I'm so special anipinchindi. And then Sushant cheppina, like when he told me oh my god this film is going to be named Dear Megha, I first nenu believe cheyaledu, because I thought he's just pranking me or you know making a joke. Then posters anni vachinattu I was like okay fine I believe you. So I feel very very special and blessed. Love ante chaala emotions unnai, so I think it will show different emotions. లవ్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అన్ని అమ్మతో లవ్ ఉంది, ఫ్రెండ్స్తో లవ్ ఉంది. సో ఐ థింక్ దిస్ విల్ జస్ట్ ఇట్స్ జస్ట్ షోస్ ద బ్యూటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ లవ్. అండ్ ఈ క్యారెక్టర్కు నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే షీఈస్ వెరీ వెరీ క్వైట్, వెరీ వెరీ షై. సో ఇది నాకు చాలా ఈజీగా, యూనో ఐ కుడ్ ప్లే హర్ వెరీ ఈజీలీ బికాస్ ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు మీ ఇన్ రియల్ లైఫ్. చాలా స్పెషల్, ఎందుకంటే ఐ వాజ్ వెరీ నర్వస్, ఓ మై గాడ్ వాట్ ఈస్ యూ గోయింగ్ టు సే అబౌట్ మీ. And anta sweet sweet things chepparu, so I was blessed and lucky that he was very sweet to me. Experienced actors, experienced directors anito work chesanu, so I've learnt a lot over the years, so that way I'm very very lucky. And inko telugu lo naaku inko I think 2 releases undi, dan tarvata I'm doing one more and I'm listening to more scripts, so hopefully you'll see a lot of me in the future. Personal ga naaku రొమాన్స్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఐ థింక్ ఒక ప్యూర్, జస్ట్ ప్యూర్ లవ్ స్టోరీ వచ్చింది కొంచెం టైం అయింది, అందులో ఒక డ్రామా థ్రిల్లర్ అన్నీ మిక్స్ చేసి వస్తుంది, బట్ దిస్ ఇస్ జస్ట్ లవ్. సో ఐ థింక్ మీకు లవ్ స్టోరీస్ నచ్చితే, ఇఫ్ యూ లైక్ ఇమోషన్స్, ఫ్యామిలీ కనెక్షన్, ఫ్రెండ్షిప్ చూడడానికి, ఇఫ్ యూ లవ్ ఆల్ దాట్, యూ ఆటోమేటిక్లీ లవ్ ద ఫిల్మ్. నేను చెప్తే ఐ కాంట్ టెల్ అబౌట్ మై ఓన్ మూవీ, బట్ నాకు అన్ని సాంగ్స్ చాలా చాలా ఇష్టం. ఒక్కొక్క సాంగ్ నాకు ఇట్ బ్రింగ్స్ అప్ అ డిఫరెంట్ మెమరీ, నాకు చాలా ఈజీ కనెక్ట్ చేసేదానికి. యూనో సంథింగ్ వుడ్ హావ్ హ్యాపెన్డ్ ఇన్ మై లైఫ్ దట్ ఐ కుడ్ రిలేట్, ఐ కెన్ రిలేట్ టు ఎవ్రీ సాంగ్. సుశాంత్ రెడ్డి, మేఘా అండ్ నేను ఆది తరుణ్ అవుట్ ఆఫ్ సిటీ ప్రమోషన్స్లో విజయవాడ ఫస్ట్ రావడం జరిగింది.
పొద్దున కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం బాగా జరిగింది. మంచి ఆస్పీషియస్ డే, మంచి పాజిటివ్ నోట్ మీద స్టార్ట్ చేశాం. సినిమా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రాంగోపాల్ వర్మ గారు వచ్చారు, వచ్చి కిరణపురం రాంగోపాల్ వర్మ గారు, ఇంకా మన ఇద్దరు గెస్ట్ వచ్చి బాగా మాట్లాడారు. September 3rd మీరు చూసుకుంటారు సినిమా రిలీజ్ అవుతుంది. టీజర్ సాంగ్స్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేశాము. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమా అండి. లక్లీ బై ది గ్రేస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇప్పుడు ఏపీలో కూడా మాకు స్క్రీన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. స్మాల్ అండ్ మిడ్ బడ్జెట్ అండ్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్కి, వేరే డిఫరెంట్ ఫిల్మ్స్కి, ఉత్తి పెద్దగా ఉన్న సినిమాలు మాత్రం కాకుండా మాలాంటి సినిమా కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ద గవర్నమెంట్ హెస్ బీన్ సపోర్ట్. సో ఇప్పటి నుంచి ఇంకా కొంచెం వేరే స్టేట్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి, సో ఎక్కువ స్క్రీన్స్ వస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసాము. ఈ మధ్యలో చాలా క్రైమ్, వైలెన్స్ అండ్ అడల్ట్గా వస్తున్నాయి కదా. సో అలా కాకుండా నేను కూడా నేను అలాంటివి చాలా చేస్తున్నాను. అలాంటివి కాకుండా డిఫరెంట్గా ఒకటి చేయాలని డియర్ మేగా సబ్జెక్ట్ చేయడం జరిగింది. లాస్ట్గా విజయవాడలో 11th hour ప్రమోషన్స్ కోసం మీ అందరినీ కలిశాను నేను. ఒక హార్డ్లీ ఒక 2-3 months ఈ లాక్డౌన్ ముందే కలుసుకున్నాము. లాక్డౌన్ కలుసుకున్న తర్వాత లాక్డౌన్ వచ్చింది. కరెక్ట్గా లాక్డౌన్ అయితేగానే మళ్ళీ వచ్చి కలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. సో సినిమా హరి గౌర గారు మ్యూజిక్ చేశారండి, బాగా రీచ్ అయింది మ్యూజిక్. కేకే గారు లిరిక్స్ రాశారు సినిమాకి. సుశాంత్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఐ ఆండ్రూ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్యామెరామెన్స్ డార్లింగ్ కానివ్వండి, ఉల్లాసంగా ఉత్సాహంగా నా మొదటి సినిమా, నా తొలి సినిమా కథ అన్నిటికీ కెమెరా చేసిన ఆండ్రూ గారు సినిమాటోగ్రఫీ చేశారు, కెమెరా వర్క్ చేశారు. సార్ నేను ప్రొడ్యూసర్ అవ్వాలని నాకు చాలా రోజుల నుంచి కాలం ఉంది సార్. వేరే అన్నీ చేశాను. ఫస్ట్ టైం ఒక సినిమా తీశాను. సినిమా తీసి నేను తీసిన సినిమా నాకు చాలా నచ్చింది. సో నేను థియేటర్లో వేస్తే మనుషులు వస్తారన్న నమ్మకం నాకు ఉంది. నేను ఒక నూతన ప్రొడ్యూసర్గా థియేటర్లో నా సినిమా రావాలనుకుంటున్నాను, ఒక తొలి ప్రొడ్యూసర్గా థియేటర్లో నా సినిమా రావాలనుకుంటున్నానని చాలా స్ట్రాంగ్గా థియేటర్ రిలీజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి, నా తరఫున, ఆర్టిస్టుల తరఫున, ఆడియన్స్ తరఫున అండ్ థియేటర్ ఓనర్స్ అందరి తరఫున ఒక పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో ఈ ఫ్రైడే నుంచి వరల్డ్ వైడ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సేఫ్గా మాస్క్లు పెట్టుకొని అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాలా రోజులు బయటకు వెళ్ళి ఇంతమంది అసలు చూసి చాలా రోజులైంది, వెళ్ళి చూస్తారా అనుకుంటాను. చీకటి గదిలో వచ్చి తగ్గట్టుగా నాకు సినిమా చేశాను. నా కెరియర్లో నేను ఒక 6-7 నేషనల్ అవార్డ్ వినర్స్తో వర్క్ చేశాను. ఎప్పుడు రికగ్నిషన్ ఉండేది కాదు పెద్ద, కానీ ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయింది, అందరూ చాలా ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి. కానీ నేను కథ సినిమా చేశాను, తుంగభద్ర చేశాను ప్రకాష్ రాజ్ గారితో, ధనుష్ గారితో, ఇంకా మళ్ళీ ప్రవీణ్ సత్తర్ గారు రాజు చేశాం కదా, నువ్వు ఎలా ఇలా చేయించు చాలా మంది నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ వాళ్ళు అన్నారు. సో నేను మనసులో నుంచి కరెక్ట్గా సరైన అందరూ యాక్సెప్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నటుడుగా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినప్పుడు ఏదో వస్తే అది చేస్తాం కదా, సర్వైవ్ అవ్వడానికి కనిపిస్తూ ఉండాలి అన్నట్టు ఒక చేస్తాం కదా. సో అలా నెక్స్ట్గా ప్రూవ్ చెప్పి కొంచెం కంఫర్ట్ వచ్చింది. నేను ఏంటి ఎలా ఎందుకు వచ్చాం అన్నట్టు ప్రూవ్ చేయడానికి ఒక కథ వెతుకుతుంటే అప్పుడు సుశాంత్ గారు కలవడం జరిగింది. అండ్ చెప్పినట్టు కెమిస్ట్రీ అంటే అసలు ఏ ఒక్క సీన్లో కూడా మేము ముట్టుకోవడం అట్లాంటి ఫిజికల్ కెమిస్ట్రీ ఉండదు. కానీ ఐ థింక్ నా అన్ని ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమిస్ట్రీస్ ఐ హ్యాడ్ ఇస్ విత్ మేగా. మేము చాలా ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ ఆల్రెడీ కలిసి ముందు కొన్ని యాడ్ ఫిల్మ్స్లో వర్క్ చేసాం అనమాట. సో ఆ కంఫర్ట్ ఉండడం వల్ల ఐ థింక్ కెమిస్ట్రీ డెఫినెట్గా బాగుంచింది అనుకుంటాను.